ఫ్యాన్స్ తో శాంతి దమయంతి అజయ్. మనమైతే ఈ వ్లాగ్ లో ఖుషి మూవీకి అయితే వెళ్తున్నాం. ఖుషి మూవీ భీమవరంలో ఏమైంది, మేము ఆ మూవీ చూడడానికి పడ్డ కష్టాలు, లాస్ట్ మినిట్ లో ప్లాన్ ఎలా ఫెయిల్ అయింది, ఇవన్నీ ఈ బ్లాగ్ ఎండింగ్ లో గల్లా మీ అందరికి తెలిసిపోతాయి అన్నమాట. హాయ్, దిస్ హరీష్ మద్దల, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య రీరిలీజింగ్ ట్రెండ్స్ అయితే బాగా ఎక్కువైనాయి. ట్విట్టర్ ట్రెండ్స్ మీద ఇవి చాలా బెటర్ అనుకోండి, ఎందుకంటే మన ఇష్టమైన హీరోస్ మూవీస్ రీరిలీజ్ అయితే మనం థియేటర్కి వెళ్ళి రీ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఇప్పుడు రీరిలీజ్ అయిన మూవీస్ కూడా ఇప్పుడే కాదు, ఒక 20-25 ఇయర్స్ బ్యాక్, పైగా 90s కిడ్స్ అప్పుడు బాగా చిన్నపిల్లలు, అంత హైప్ని కూడా అప్పుడు ఎంజాయ్ చేయకపోవచ్చు. అభిమానించే హీరో ఇనిషియల్ కెరీర్లో బాగా హిట్ అయిన మూవీస్ రీరిలీజ్ అయినాయి అంటే అందరికీ చాలా ఎనర్జీ ఉంటుంది ఆ మూవీకి వెళ్ళి మన థియేటర్లో మళ్ళీ రీ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అందులో ఒక మంచి మూవీ అనేది ఖుషి, ఎందుకంటే ఖుషి మూవీ చిన్నప్పుడు మనం హాల్లో చూస్తే సేమ్ అంతే లెవెల్లో అయితే మనం ఉండకపోవచ్చు, ఎందుకంటే మనం చాలా చిన్నపిల్లలు కదా. సో నేనైతే ఖుషి మూవీని అసలు మిస్ అవ్వకూడదని అనుకున్నా. అండ్ లాస్ట్ టైం జల్సా మూవీ కూడా అలానే మిస్ అయ్యా. అండ్ ఈ మధ్య రబల్ ఒకటి వెళ్దామనుకున్నా, అది కూడా మిస్ అయ్యా. అండ్ రీలీజింగ్ ట్రెండ్ అయ్యాక ఇది నేను ఫస్ట్ మూవీ వెళ్తున్నది. ఖుషి మూవీ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, ఆల్ ఓవర్ అందరి ఫ్యాన్స్కి అండ్ ఎవ్రీ వన్ ఈవెన్ ఫ్రమ్ కిడ్ దగ్గర నుంచి అందరికీ ఆ మూవీ అంటే చాలా ఇష్టం. 20 ఇయర్స్ బ్యాక్ ఈ మూవీ ఎంత అయితే ఇంపాక్ట్ ఇచ్చిందో ఇప్పుడు రీరిలీజ్లో కూడా అంతే ఇంపాక్ట్ ఇచ్చింది. మన సోలు లేకుండా ఈరోజు ఏం జరిగిందో చెప్పేస్తాం. ఫస్ట్ వచ్చేసి మేము భీమవరంలో టికెట్స్ తీసుకున్నాం, December 31st రిలీజ్ కదా. సో మేము ఒక 2 డేస్ ముందే భీమవరంలో జస్ట్ టికెట్స్లో బుక్ చేసేసుకున్నాం. బట్ ఆ ముందు రోజు నైట్ ఏమైందంటే సడన్గా షో అయితే క్యాన్సిల్ చేయడం, అంటే పొలిటికల్ అనుకోండి అది వేరే విషయం. బట్ నైట్ షో క్యాన్సిల్ అయింది, మనమేమో మూవీకి వెళ్ళాలి, ఎన్నో అసలు పెట్టేసుకున్నాం మూవీకి వెళ్తామని, పైగా స్టేటస్లు కూడా పెట్టేసాం December 31st మనం మూవీకి వెళ్తాం అని ఒక మైండ్లో అది పెట్టేసుకున్నాం. అండ్ ఇప్పుడు సడన్గా టికెట్స్ క్యాన్సిల్ అంటే మీకు తెలుసు, అంటే వెళ్దామనుకున్న మూవీ, బాగా వెయిట్ చేస్తున్న మూవీ, హైప్ ఉన్న మూవీకి వెళ్తున్నాం అని సడన్గా టికెట్స్ క్యాన్సిల్ అయితే ఆ బాధ ఎలా ఉంటుంది మీకు తెలుసు. నేనైతే చాలా ఫీల్ అయ్యాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మాకు మళ్ళీ టికెట్స్ దొరకడం మా ఫ్రెండ్ ద్వారా, అది కూడా ఇక్కడ కాదు కొంచెం లాంగ్, పేరుపాలెం బీచ్ దగ్గర తూర్పుతాల్ అనే విలేజ్ ఉంటుంది. సో అక్కడైతే మాకు టికెట్స్ దొరకడం జరిగింది. మా విలేజ్ వేరే హాస్పిటల్ నుంచి ఆ విలేజ్కి వెళ్ళడానికి 35 కిలోమీటర్స్. మేము అక్కడ చేసాం రచ్చ, ఓకే, అక్కడ మేము రచ్చ ఏం చేసాం అనేది అది కూడా వీడియోలో ఇంక్లూడ్ చేసాం. అండ్ వీడియో లాస్ట్ వరకు తప్పనిసరిగా చూడండి, ఎందుకంటే మాతో పాటు మీరు కూడా మేము థియేటర్లో చేసిన రచన అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. किसी बाहर के आदमी को नाक नहीं डालने देते हमारे सामने स्टूडेंट्स को అమన్ గీతాన్ పిలవడం శాంతి దమయంతి అజయ్ విజయ్.
చూసారుగా మేము చేసాం రచ్చ, అంటే మామూలుగా చేయలేదు అనుకోండి, తుక్కు తుక్కుగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ షో కాబట్టి హాల్ కొంచెం ఖాళీగా ఉంది, అండ్ ఫస్ట్ షో అయిపోయినన్నే సెకండ్ షో అండ్ థర్డ్ షోకి అయితే టికెట్స్ అయితే దొరకల. ఫస్ట్ షో అంటే ఆ రోజు అనుకోకుండా ఇంకా భీమవరంలో అండ్ పాలకొల్లో షోస్ పాడలేదు కాబట్టి ఇంకా లోకల్లో ఉన్న థియేటర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసుకుని షోస్ వేయించుకున్నాం స్పెషల్గా, అంటే స్పెషల్ షో అనమాట. సో కాబట్టి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మూవీని అయితే. అండ్ ఎలానే తొలి ప్రేమ, పంజా ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రిలీజ్ అయితే మళ్ళీ వెళ్ళి అదే హైప్ క్రియేట్ చేద్దాం అయితే చూస్తున్నాము. నాకైతే బాగా ఎంజాయ్ చేశాను అనిపించింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాకు 1K సబ్స్క్రైబర్స్ తెచ్చినందుకు ఈ చిన్న ఎవ్రీ సబ్స్క్రైబర్కి నేనైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రస్తుతానికి మన ఛానల్ అయితే 1300 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్కి చాలా థ్యాంక్స్ నాకు సపోర్ట్ చేసినందుకు.